నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు పిల్లలకి చాలా ఉపయోగపడేటువంటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి తల్లుల కోసం కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది ఎందుకంటే మనము ఎంతో డబ్బు పెట్టి హార్లిక్స్ అండ్ బూస్ట్ లాంటివి కొంటాం కదా బయట అలాంటి వాటిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చండి అవునండి నేను ఈరోజు చూపించబోయేది హార్లిక్స్ హోమ్మేడ్ హార్లిక్స్ రెసిపీ అనమాట టూ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అలాగే వన్ ప్లెయిన్ ఫే ఫ్లేవర్తో చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు అండి దీనికోసం నేను ముందుగా గోధుమల్లి తీసుకున్నానండి టూ కప్స్ వరకు గోధుమల్ని తీసేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసానండి ప్రొద్దున ఆ వాటర్ని వడగట్టేసి ఇలా ఒక మస్లిన్ క్లాత్లో ఇలా వడగట్టినటువంటి గోధుమల్ని వేసేసి ఇలా మంచిగా క్లాత్ని టై చేసి పెడుతున్నానండి ఇలా మంచిగా ముడేసి పెడుతున్నాను ఇప్పుడు వీటిపైన మనం ఏదైనా బరువు పెట్టేసేయచ్చు అంటే వీటికి మొలకలు రావాలన్నమాట సో దీనిపైన ఇలా వాటర్ చిలకరించి ఒక గిన్నెలో పెట్టేసి ఈ గిన్నె పైన నేను హోల్స్ ఉన్నటువంటి గిన్నెని బోర్లించి పెడుతున్నానండి నేను టూ డేస్ వరకు దీన్ని ఇలాగే ఉంచేసానండి కొద్దిగా వెలుతురు లేనటువంటి ప్రదేశంలో మధ్య మధ్యలో ఇలా వాటర్ని చిలకరిస్తూ ఉండాలండి మనకి మొలకలు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి ఏదైనా డ్రై అయిపోతే క్లాత్ ఒకవేళ చూడండి టూ డేస్ తర్వాత సూపర్గా మొలకలు వచ్చాయి కదా ఇప్పుడు చూడండి ఏమాత్రం వాటర్ మిగిల్చలేదు అంటే గోధుమలు అనేవి వాటర్ని యూజ్ అన్నమాట మొలకలు రావడానికి ఇప్పుడు దీన్ని ముడిని విప్పేసి వీటిని మంచిగా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి ఇలా మొలకలు రావడం వల్ల మనకి గోధుమలో ఉండేటువంటి పోషకాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట ప్లెయిన్ గోధుమలు తినడం కంటే ఇలా మొలకలు వచ్చిన గోధుమలు తింటే చాలా హెల్దీ ఇప్పుడు వీటిని మంచిగా ఎండబెట్టుకోవాలండి నేను సన్లైట్కి టూ డేస్ వరకు మంచిగా ఎండబెట్టాను చూడండి ఇలా మంచిగా ఎండిన తర్వాత వీటిని మన హెల్త్ మిక్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ బాదం కాజు పీనట్స్ యూజ్ చేశానండి అలాగే కొద్దిగా షుగర్ కూడా చూడండి ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలన్నమాట రెండు కప్పుల గోధుమలకి పావు కప్పు వరకు బాదం అలాగే ఒక చిన్న కప్పు వరకు పీనట్స్ అలాగే ఒక చిన్న పావు కప్పు వరకు కాజు కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న పావు కప్పు వరకు అలాగే రెండు మూడు ఇలాచీలను కూడా యూజ్ చేస్తున్నాను ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ గోధుమల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనం చేత్తో ఇలా తుంచితే చునిగేటట్టు లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఓపికొద్ది వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఇది మంచిగా నిలువ ఉండాలి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా మంచిగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేతో క్రష్ చేసినా తిరుగుతుంది లేదా మనకి నోట్లో వేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో లేదా అని ఇప్పుడు ఇదే ప్యాన్లో గోధుమల్ని తీసేసి ఇందులో బాదం పీనట్స్ పల్లీలు అలాగే కాజుని కూడా మంచిగా వేయించుకోవాలండి ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా కొద్దిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ మంచి ప్రోటీనేషియస్ ఫుడ్స్ అండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ అలాగే దీన్ని చాలా ఇష్టంగా కూడా మనకు పిల్లలు పాలలో కల్పిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి పాలని కూడా ఇలా కొద్దిగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమేనండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ ఉన్నాయి కదా వాటిని వేసేసి కొద్ది కొద్దిగా వేసేసుకొని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లడి తీసుకొని మంచిగా సీవ్ చేసుకోవాలండి జల్లించుకోవాలి మనకి హార్లిక్స్ అనేది చాలా స్మూత్గా మెత్తగా పాలలో వేగానే మంచిగా కరిగిపోతుంది కదా సో దీనికోసం దీన్ని మంచిగా ఇలా సీవ్ చేసుకోవాలండి మనం ఎంత బాగా సీవ్ చేసుకుంటే మనకి పాలల్లో అంత ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట ఇలా కొద్ది కొద్దిగా సీవ్ చేసేసుకొని మిగిలింది మళ్ళీ మిక్సీ పట్టుకొని సీవ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లావుగా ఉన్న పార్టికల్స్ని తీసేసేయడమేనండి మళ్ళీ ఒకసారి సీవ్ చేసిన మొత్తాన్ని నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి సీవ్ చేస్తున్నానండి వీలైనంత ఫైన్ పౌడర్ రావాలని ఇలా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నానండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి పల్లీలు బాదం అలాగే కాజుని వీటిని పల్స్ మోడ్లో చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి మీరు ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి ముద్దగా వస్తుందండి సో పల్స్ మోడ్లో చేసేసేయాలి ఇందులోనే షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచీతో సహా ఇది పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా సేవ్ చేస్తున్నానండి మనకి ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా రావాలి కాబట్టి దీన్ని కూడా మంచిగా వడగట్టుకుంటున్నాను ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా మనము ఇందాక పట్టి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి పౌడర్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి మనము వేరే ప్రోటీన్ మిక్స్ని కానీ వేరే హెల్త్ మిక్స్ని కానీ మనం బయట కొనాల్సిన పని ఉండదు మీరు ఇందులో కావాలంటే షుగర్నైనా బెల్లం అయినా యూజ్ చేసేయచ్చండి నేను షుగర్ని యూజ్ చేశాను కదా మీరు పాలల్లో పోసేటప్పుడు డైరెక్ట్ బెల్లం అక్కడ యూజ్ చేసినా సరిపోతుందండి లేదా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా అదైనా యూజ్ చేసేయచ్చండి ఇలాంటి పౌడర్ని మనము ఇలా గ్లాస్ జార్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి నేను ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ అలాగే మిల్క్ పౌడర్తో టూ ఫ్లేవర్స్ చేస్తున్నానండి చూడండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు మన హెల్త్ మిక్స్ని వేసేసి ఇందులో టూ త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని గ్లాస్ జార్లో వేసేసుకొని స్టోర్ చేసేసేయడమేనండి మనకి మిల్క్ పౌడర్ హెల్త్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది అలాగే చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను ఇంకొక బౌల్ తీసేసుకొని చాక్లెట్ ఫ్లేవర్ని ప్రిపేర్ చేస్తున్నానండి చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను హెయిర్ కోకోవా పౌడర్ యూజ్ చేశానండి అన్స్వీట్ అండ్ ఇది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు హెల్త్ మిక్స్ని అలాగే టూ స్పూన్స్ వరకు ఈ కోకోవా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మంచి చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని స్టోర్ చేసేసేయడమేనండి మనకి ప్లెయిన్ చాక్లెట్ అలాగే మిల్క్ పౌడర్తో ప్రిపేర్ అయిన అయినటువంటి హెల్త్ మిక్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని మనము పాలల్లో వేసేసి ఎలా మిక్స్ చేయాలో నేను మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసేయచ్చు అలాగే బయట కొనే పని లేకుండా మిల్క్ పౌడర్ పౌడర్ని అలాగే చాక్లెట్ ఫ్లేవర్ పౌడర్ని ఒక్కొక్క గ్లాస్లో వేసేసి కొద్దిగా మనం వేడి పాలని పోసేస్తే అది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి మనకి పౌడర్ అనేది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే చాలా నచ్చింది అందుకే మీతో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ పౌడర్ని ఇలా మంచిగా మిక్స్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేయడమే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు